ఎట్ల భయమవుతున్నదో తెలుసా? ఇప్పుడు కొండారెడ్డిపల్లె ఇష్యూకే పోదాం. అక్కడ సమస్య ఏంది? రుణమాఫీ. రుణమాఫీ జరిగిందా లేదా? ఆగస్టు 15లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తా అని చెప్పింది యనమూల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణలోని పలు దేవాలయాల మీద ఒట్టేసిన వ్యక్తి. దాని తర్వాత ఏం చేస్తారు? కొడంగల్ నియోజకవర్గంలో రుణమాఫీ అయిందా కాలేదా? అక్కడికి వెళ్ళి చేస్తే ఏమవుతుంది? ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇక మంత్రులు పొంగులేటి ఇలాఖలోకి వెళ్ళి చేస్తే వ్యతిరేకత వస్తుంది. భట్టి విక్రమార్క ఇలాఖలోకి వెళ్తే వ్యతిరేకత వస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు ఇలాఖలోకి వెళ్తే వ్యతిరేకత వస్తుంది. మంత్రి సీతక్క దగ్గరికి వెళ్తే వ్యతిరేకత వస్తుంది. కొండా సురేఖ ఇలాఖలోకి వెళ్తే వ్యతిరేకిస్తుంది. ఎందుకు అంటే రుణమాఫీ అనేది జరగలే. ఇది ఎవడు అవునన్నా కాదన్నా నిజం. కావాల్సిన 49,500 కోట్లు, ముఖ్యమంత్రి గారు చెప్పింది 40,000 కోట్లు, కేబినెట్ కన్ఫర్మ్ చేసింది 31,000 కోట్లు, అసెంబ్లీలో ఓకే అన్నది 26,000 కోట్లు, లాస్ట్కు రిలీజ్ చేసింది 17,933 కోట్లు. అంటే ఇది ఎస్ఎల్ఆర్బికి సంబంధించి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇన్ని 40,500 కోట్లు కావాలని. సో రుణమాఫీ అనేది 70 లక్షల మంది రైతులు. అంటే ఈ రైతులను ఇట్లా మనం పక్కన పెట్టినా కూడా ఇంకొక విషయం ఏంది అంటే, గత ప్రభుత్వం 35 లక్షల పైచిలకు రైతులకు రుణమాఫీ చేసిన పరిస్థితి, ఇది 2 లక్షల వరకు రుణమాఫీ ఉన్న పరిస్థితి. సో ఇప్పుడు ఏమైతే యూట్యూబ్ ఛానల్ అన్నీ అంటే జర్నలిస్టులు అందరూ ఏం చేస్తారు? మైక్ పట్టుకుంటారు. నాయనా రుణమాఫీ అయిందా? అమ్మ తల్లి రుణమాఫీ అయిందా? అక్క రుణమాఫీ అయిందా? చెల్లే రుణమాఫీ అయిందా? బాబాయ్ రుణమాఫీ అయిందా? తమ్ముడు రుణమాఫీ అయిందా? తాత రుణమాఫీ అయిందా? తాతవ్వ రుణమాఫీ అయిందా? ఇట్లా మైక్ పట్టుకొని మంత్రుల ఊళ్ళో లగుపోతారు. పోయిన తర్వాత ఏమైతుంది అంటే అగ్గి మీద గుగ్గిలమవుతుంది ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రజలు చెడుగుడాడుతూ ఉంటారు. ఒకరు బూతు పదాలు మాట్లాడతారు, ఒకరు పద్ధతిగా మాట్లాడతారు, ఒకరు విమర్శిస్తారు, ఒకరు తిట్ల దండకం పెడతారు. ఇక వాళ్ళ కడుపులో ఉన్న ఆవేదన మొత్తం కూడా బయటకక్కే ప్రయత్నం చేస్తారు. ఇక దాంట్లో భాగంగా జరిగే విషయాలు ఏంటి అంటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏం చేయగలుగుతాం? జర్నలిస్టులను ఏమైనా కొట్టగల కేసులు పెడతాం. కేసులు పెడితే ఏమవుతుంది? రాజ్యాంగం ప్రకారం ఎదుర్కొనే, ఇక్కడ హైకోర్టు ఉన్నా ఇక్కడ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు పోవచ్చు కదా. అంటే రాజ్యాంగం ప్రకారంగా ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అంటే రాజ్యాంగం ప్రకారం గొడ్డలు పెట్టుగా మారుతున్నది కాబట్టి ఏం చేస్తారు అంటే ఇప్పుడు చెప్తాయి నూరి.